उम्मडी आंध्रप्रदेश माजी मुख्यमंत्री जलगम वेंगलराव शतजयंती उत्सवालु राष्ट्र व्याप्तंगा जरुगुतुन्नायि। जलगम वेंगलराव वंदेळ्ल पुट्टिन रोजु पंडुगनु एडादि पाटु जरुपुनुन्नारु। పాలనలో తనదైన మార్క్ వేసిన మహోన్నత నేతగా గుర్తింపు తెచ్చుకున్న వెంగళరావును ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు గుర్తు తెచ్చుకుంటున్నారు। శతజయంతి ఉత్సవాల సందర్భంగా పార్టీలకు అతీతంగా వెంగళరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పిస్తున్నారు। దేశంలో ముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి జలగం వెంగళరావు అన్నారు। ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు గతంలో పనిచేసిన వారిలో ఎవరు బెస్ట్ సీఎం అని పాత ఐఏఎస్లను అడిగితే వెంగళరావు పేరు చెప్తారన్నారు ధర్మాన। శ్రీకాకుళంలో జలగం వెంగళరావు శతజయంతి ఉత్సవాల్లో మంత్రి ధర్మాన పాల్గొన్నారు। ఈ సందర్భంగా జలగం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు। ముఖ్యమంత్రి పదవికి ఒక వన్నె తెచ్చినటువంటి వ్యక్తిగా దేశంలో వెంగళరావు గారు ముద్రపడ్డారని మీకు ఈ సందర్భం మనచేస్తా। ఇప్పటికీ మీరు ఎవరైనా పాత బ్యూరోక్రాట్ని అడిగితే ఎవరు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో అంటే జలగం వెంగళరావే ఇప్పటికీ చెప్తారని మీకు ఈ సందర్భం మనచేస్తా। ఇలా జీవితకాలంలో ఒక ఆరోపణ కూడా చేయడానికి వాళ్ళ ప్రజా జీవితంలో వాళ్ళ మీద ఉండ చూసుకోండి కావాల్సింది। స్వార్థం కోసం చేసిన పని ఉండనటువంటి కేటగిరీస్లో వెంగళరావు గారు ఉంటారు। రాష్ట్ర ముఖ్యమంత్రిగా అతను అనేక యూనివర్సిటీలు పెట్టించాడు। కృష్ణదేవరాయలు యూనివర్సిటీ ఆయన పెట్టించింది, మన నాగార్జున ఇప్పుడు మన క్యాపిటల్లో ఉన్న యూనివర్సిటీ కూడా ఆయన పెట్టించింది। హైదరాబాద్ జీవీకే చౌరాస్తాలోనూ జలగం శతజయంతి వేడుకలు నిర్వహించారు। జలగం వెంగళరావు విగ్రహానికి ఆయన కుమారుడు జలగం వెంకట్రావు నివాళులు అర్పించారు। ఏడాది పాటు జలగం వెంగళరావు శతజయంతి ఉత్సవాలు జరపడం సంతోషంగా ఉందన్నారు। కృష్ణా జిల్లా గన్నవరం జెడ్పీ బాలుర హైస్కూల్లోనూ వెంగళరావు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు। వెంగళరావు చదువుకున్న ఈ పాఠశాలను ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నూతనంగా నిర్మించారు। అలాగే గన్నవరం అభివృద్ధికి జలగం చేసిన కృషిని పూర్వ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు। ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రజాప్రతినిధులు వెంగళరావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు। పాల్వంచలో కేక్ కట్ చేశారు కాంగ్రెస్ నేతలు। దమ్మపేటలో జలగం అభిమాన సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు। రైతులకు ఎంతో ఉపయోగపడుతున్న పెదవాగు ప్రాజెక్టును నిర్మించిన ఘనత జలగందే అన్నారు ఆయన అభిమానులు। జలగం వెంగళరావు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారు। వెంగళరావు ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు। పశ్చిమ గోదావరి జిల్లా నందమూరులో జలగం వెంగళరావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి। జలగం వెంగళరావుకు నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆ కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు। జలగం వెంగళరావు చిన్న కొడుకు జలగం వెంకటరావు తనకు అత్యంత సన్నిహితులన్నారు కొట్టు సత్యనారాయణ। ఏపీ రాజకీయాల్లో జలగం వెంగళరావు ఉక్కు మనిషిగా పేరు సంపాదించుకున్నారని ఆయన ముద్ర ఇప్పటికీ నందమూరు గ్రామంలో కనిపిస్తోందని అన్నారు। ఏదైనా ఒక సంకల్పం ఒక నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఆలోచించి ఎంతో ఒక మంచి దృఢత్వంతో ఆయన నిర్ణయం తీసుకుని మంచి పరిపాలకుడిగా సమర్థవంతమైన అడ్మినిస్ట్రేటర్గా పేరు సంపాదించుకున్న గొప్ప వ్యక్తి వెంగళరావు గారు। బాగా క్లోజ్గా శాసనసభలో ఇద్దరం ఒకేసారి శాసనసభ్యుడు అయినా ఎంత చదువు అంటే అరే వెంకటరావు అంటే అరే కొట్టు అనే సందర్భ సంబోధించుకునే అంత చదువుతోటి మన వెంగళరావు గారి చిన్న కుమారుడు వెంకటరావు నేను చాలా సరితంగా ఉండే పరిస్థితి। అటు కొత్తగూడెంలోని సుజాత నగర్ మండల కేంద్రంలో జలగం అభిమానులు శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు। జలగం వెంగళరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు స్వీట్లు పంపిణీ చేశారు। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జలగం ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం అనేక పరిశ్రమలు ప్రాజెక్టులు తీసుకొచ్చారన్నారు। ముఖ్యంగా సుజాత నగర్ కేంద్రంగా అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకొచ్చారని ఐటీసీ పేపర్ బోర్డు కేటీపీఎస్ కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఇలా అనేక అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేసుకున్నారు। అటు సత్తుపల్లి పట్టణంలోనూ జలగం వెంగళరావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి। ఈ కార్యక్రమానికి హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య జలగం వెంగళరావు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఆయన పేరు చెబితే ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాలు మురిసిపోతాయి। పవర్ఫుల్ సీఎంగా లెజెండ్గా పాలనలో తనదైన ముద్ర వేసిన నేత ఆయన, కేంద్ర మంత్రిగా ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా లోక్సభ సభ్యుడిగా ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన వరించని పదవి లేదు।
కూర్చొని సీటు లేదు. ఆయనే సర్దార్ జలగం వెంగళరావు. ఆయన శత జయంతి వేడుకల సందర్భంగా 10 టీవీ స్పెషల్ స్టోరీ. పవర్ఫుల్ సీఎం పాలనలో ప్రత్యేక ముద్ర. ఉమ్మడి రాష్ట్రంలోనే బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ సర్దార్ జలగం వెంగళరావు. ఇప్పటి తరానికి ఈ పేరు తెలియకపోవచ్చు, కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే ఆయన పేరు చెప్పుకునే స్థాయికి ఎదిగిన నేత ఆయన. సామాన్య వ్యక్తిగా రాజకీయ అరంగేట్రం చేసి దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని శాసించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి సర్దార్ జలగం వెంగళరావుది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి ఆయన. పీసీసీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జలగం ఉమ్మడి ఖమ్మం జిల్లా రూపురేఖలు మార్చేశారు. ఆయన హయాంలోనే జిల్లాలో విద్య, వైద్యం, విద్యుత్, రహదారి రంగాల్లో అభివృద్ధికి బాటలు పడ్డాయి. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పాలనా విధానాలపై ధ్వజమెత్తిన నేత వెంగళరావు తాను ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చారు. ముఖ్యంగా జిల్లా అభివృద్ధి కోసం ఆయన ఎవరినైనా ఎదిరిస్తారనే పేరు వచ్చింది. జలగం వెంగళరావు 1921 మే 4 శ్రీకాకుళం జిల్లా రాజాంలో జన్మించారు. 20వ ఏట ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం వచ్చి స్థిరపడ్డారు. చిన్న వయసులోనే హైదరాబాద్ విమోచనోద్యమంలో పాల్గొని జాయిన్ ఇండియా ఉద్యమానికి ఖమ్మం జిల్లాలో నాయకత్వం వహించి జైలుకు వెళ్లారు జలగం. ఆయనపై పలుమార్లు రజాకార్ల దాడులు జరిగాయి. తిరువూరులో ఉన్న మామ ఇంటికి వెళ్తారనే సమాచారంతో కాపు కాసిన రజాకార్లు ఆయన రాకపోవడంతో జలగం మామ మాధవరావుపై దాడి చేసి హత్య చేశారు. హైదరాబాద్ సంస్థానం విమోచనానంతరం రాజకీయాల్లోకి వచ్చిన జలగం 1952లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. 1952 నుంచి 1962 వరకు ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా, ఖమ్మం జిల్లా తొలి జెడ్పీ చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత 4 సార్లు సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 1968లో కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో హోంశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత పివి హయాంలో పరిశ్రమల మంత్రిగా ఉన్నారు. జయ ఆంధ్ర ఉద్యమ ఫలితంగా రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తర్వాత 10 డిసెంబర్ 1973 నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులై 6 మార్చి 1978 వరకు పదవిలో ఉన్నారు. ఈయన హయాంలోనే 1975లో తొలి తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహించారు. అటు కాకతీయ, నాగార్జున, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. ఎమర్జెన్సీ సమయాన్ని బాగా ఉపయోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించిన ఘనత జలగం సొంతం. మావోయిస్టుల అణిచివేతలోనూ తనదైన పాత్ర పోషించారు జలగం వెంగళరావు. 1984, 1989లో ఖమ్మం నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు జలగం. ముఖ్యమంత్రిగా వెంగళరావుది ప్రత్యేక శైలి. పాలనలో ఆయన తనదైన ముద్ర వేశారు. రాజకీయం వేరు, పాలన వేరు అన్నట్లు ఆయన పాలన ఉండేది. అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో ఆయన ముందుండేవారు. అధికారులతో చాలా సన్నిహితంగా ఉండేవారు. వారు చెప్పినవి వినేవారు. అన్నీ పరిశీలించాకే తనదైన మార్క్ నిర్ణయాలు తీసుకునేవారు. మావోయిస్టు ఉద్యమాన్ని ఆయన కఠినంగా అణిచివేశారు. ఆయన హయాంలో పలు ఎన్కౌంటర్లు జరిగాయి. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన తగ్గలేదు. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్లో నిలదొక్కునేందుకు తగిన చేయూతనిచ్చారు జలగం వెంగళరావు. ఆయనకు అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉండేది. ఒకసారి చూసిన వ్యక్తిని కానీ, విన్నా చదివిన విషయాన్ని కానీ మర్చిపోయేవారు కాదు. అంకెలతో సహా అలా గుర్తుండిపోయేది. ఖమ్మం జిల్లా అభివృద్ధిలో జలగం వెంగళరావు పాత్ర మరువలేనిది. జిల్లా అభివృద్ధిలో మరచిపోలేని మైలురాయిగా నిలిచిపోయారు జలగం. ఖమ్మం జిల్లా పారిశ్రామిక అభివృద్ధితో కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు ఉన్న అటవీ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయి. దానివల్ల ఇప్పటికీ వేలాది మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందారు, పొందుతున్నారు అంటే అది జలగం చలవే. రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో ఖమ్మం జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు జలగం. ముఖ్యంగా భద్రాచలం పేపర్ బోర్డ్, స్పాంజ్ ఐరన్, ఏపీ స్టీల్స్, నవభారత్, ఫెరోఎలోయిస్, కేటీపీఎస్ కెపాసిటీ పెంపు, హెవీ వాటర్ ప్లాంట్ నిర్మాణాలు జలగం హయాంలోనే జరిగాయి. అటు సింగరేణి గనుల అభివృద్ధి, కిన్నెరసాని ప్రాజెక్టు ఏర్పాటు, నాగార్జునసాగర్ కాలువ నిర్మాణాలు జలగం వెంగళరావు చేతుల మీదుగా జరిగాయి. జలగం జెడ్పీ చైర్మన్ కావడానికి ముందు జిల్లాలో ఖమ్మం, మధిరలో మాత్రమే ఉన్నత పాఠశాలలు ఉండేవి. ఆయన కృషితో ఏకంగా 120 పాఠశాలలు ఏర్పడ్డాయి.
పంచాయతీరాజ్ సంస్థల అభివృద్ధికి ఆయన ఇచ్చిన నివేదికకు వెంగళరావు నివేదికగా పేరు తెచ్చుకుంది. నా జీవిత కథ పేరుతో ఆత్మకథ రచించారు వెంగళరావు. జూన్ 12, 1999 జలగం తుదిశ్వాస విడిచారు. ఆయన ఇద్దరు కుమారులు కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఓ కుమారుడు జలగం ప్రసాదరావు రాష్ట్ర మంత్రిగా పనిచేయగా, మరో కుమారుడు జలగం వెంకటరావు 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జలగం బ్రదర్స్ ఇద్దరూ టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. అంతటి మహోన్నత నేత శత జయంతి ఉత్సవాలు ఇవాళ నుంచి ప్రారంభం కానున్నాయి. జలగం వెంగళరావు 100 ఏళ్ల పుట్టినరోజు పండుగను సంవత్సరమంతా జరపాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.